కార్యక్రమం చేస్తున్నారు, మీ చేతుల్లో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి మీ మీద మేము దాడులు చేసినట్టుగా మీరు చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మీద కానివ్వండి, నర్సరావుపేటలో శ్రీనివాసరెడ్డి గారి మీద కానివ్వండి, లేదా నాగార్జున మరి ఒక దళిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక దళితుడి మీద కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి మరి అలాగే కాసు మహేష్ రెడ్డి మీద కానివ్వండి, మన గురజాల్లో కాసు మహేష్ రెడ్డి గారి మీద కానివ్వండి, అలాగే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రెచ్చిపోయి మాకు చేసినటువంటి విధానం కానివ్వండి, ఈ విధంగా ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నామని భావించారో అక్కడ మా మీద దాడులు చేసి మమ్మల్ని భయపెట్టి చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే కోడెల శివప్రసాద్ గారి మీద దాడి జరిగింది, ఆయన్ని వైసీపీ నాయకులు దాడి చేశారు, నేను మనవి చేస్తున్నాను. కోడెల శివప్రసాద్ గారి మీద నేను కంటెస్ట్ చేస్తున్నాను, పోయినసారి కూడా నేను కంటెస్ట్ చేశాను. కోడెల శివప్రసాద్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ దాడి చేయలేదు, చేయబోరు, అది మా నైజం కాదు. కాకపోతే కోడెల శివప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి. మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళండి, నేను కొత్తగా సృష్టించింది కాదు. ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తాడు, బూతుల్లోకి వెళ్ళి దౌర్జన్యం చేస్తాడు. ఇవాళ కొత్తగా నేను చెప్పే కదా హిస్టరీ ఒకసారి చూడండి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ కేసులన్నీ అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళా ఒక ఆర్డర్తో తీసేశారు. కానీ బూత్ క్యాప్చరింగ్ కేసులు కానివ్వండి, బూతుల్లో దౌర్జన్యం చేసిన కేసులు కానివ్వండి, అనేకమైన ఉన్నాయి. ఒక ఇనిమెట్లనే గ్రామం అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్ళి నాకు తెలియగలుగుతానండి, గ్రామంలోకి వెళ్ళావు, బూతులకు వెళ్ళావు, తప్పు లేదు. ప్రతి కంటెస్టెడ్ క్యాండిడేటు పోలింగ్ స్టేషన్లకు వెళ్ళవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు, వెళ్ళి కూర్చున్నావు కూర్చోవచ్చు, తప్పు లేదు. తలుపులు ఎందుకు వేసేవండి? అది ఏమన్నా బాత్రూమా, నీ బెడ్రూమా తలుపేయడానికి? తలుపేసి ఏం చేయబోతున్నావు? ప్రజలు ఏమనుకుంటారు? ఓటర్లు క్యూలో నిలబడినటువంటి ఓటర్లు ఏమనుకుంటారు? నువ్వు వెళ్ళి తలుపులు వేసుకుంటే నీ హిస్టరీ చూసి నువ్వు అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నావు, ఈవీఎంలు ఏదో చేయబోతున్నావు అనే ఆందోళనతో ప్రజలు రెచ్చిపోయారు. దట్ ఈస్ ద ట్రూ. దానికి ఏదో ఆయన మీద దాడి జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఆ బూత్లోకి వెళ్ళి ఆ బూత్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించాడు కాబట్టే ఆ ఇనిమెట్ల గ్రామంలో ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. దీన్ని చెలవలు పలవలు చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. దీనికి కారణం కోడెల శివప్రసాద్ గారు, వారి విధానం తప్పు. తర్వాత పోలీసులు వెళ్ళి వారిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు వెళ్ళి బయటకు తీసుకురావాలి, తలుపులు ఎందుకు వేసుకోవాలండి? ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తలుపులు వేసుకొని ఈవీఎంలు ఉండగా స్టాఫ్ ఉండగా తీసుకువెళ్ళి అది అక్కడ రీపోలింగ్ చేయించాలని. అది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి గ్రామం, వైఎస్ఆర్సీపీకి అక్కడ మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీని తగ్గించడం కోసం వీళ్ళు గందరగోళం చేసి దాన్ని ఏదో రీపోలింగ్ చేయించాలనో మరొకటో మరొకటో కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. మేమే దానిలో మేము పార్ట్ అండ్ పార్సల్ కానే కాదు, నాకు అసలు సంఘటనే తెలియదు, నేనేదో చేయించానని ఆయన మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వారిని మేము తప్ప బూత్ క్యాప్చరింగ్, అదేవిధంగా దొంగ ఓట్లు రిగ్గింగ్లు చేసేటటువంటి సాంప్రదాయం కానీ అలాంటి పద్ధతి కానీ మాకు లేదని మనవి చేస్తున్నాను. మీరు చేసి ప్రతి పనిని కూడా దౌర్జన్యాన్ని మీరు చేసి, అన్యాయం మీరు చేసి, అక్రమం మీరు చేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాను. రేపు 23వ తారీఖున ఇప్పటికే పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సజావుగా జరిగిందంటే సజావుగా జరగలేదు, జరగనివ్వలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎగబడ్డారు, కొట్టారు. కొన్ని చోట్ల మా కార్యకర్తలను బయటికి ఈడ్చుకొచ్చారు. అయినా మాకు ఒక ధైర్యం ఉంది, ఓటర్లు మా పక్షాన ఉన్నారని. మేము ఎక్కడ ఘర్షణ పడుకోకుండా సాధ్యమైనంత వరకు తప్పుకొని ఏదో ఒక విధంగా పోలింగ్ సక్రమంగా జరగాలనేటువంటి పద్ధతుల్లో మేము ప్రవర్తన చేశాం. కానీ తెలుగుదేశం కానీ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.